వెల్కమ్ టు సుజీ స్పేస్. ఆల్ ఈజ్ వెల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాన్స్ పికిల్ని ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ప్రాన్స్ పికిల్ పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. ప్రాన్స్ పికిలే కాదు, ఎనీ నాన్ వెజ్ చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా కూడా ఇదే ప్రాసెస్లో మనం ఈజీగా పికిల్ని పెట్టేసుకోవచ్చు. ముందుగా ప్రాన్స్ని తీసుకొని వాటిని శుభ్రంగా పసుపు ఉప్పు నిమ్మకాయ రసం వేసి శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్నటువంటి ప్రాన్స్ని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ప్రాన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి, లేదు కొద్ది రోజులకు మాత్రమే అనుకుంటే తక్కువగా ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో గరం మసాలాని మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం. క్లోవ్స్, ఇలాచి, దాల్చిన, పెప్పర్, బిర్యానీ లీవ్స్, అట్లా మన దగ్గర ఉన్న మసాలాలని కొంచెంగా వేయించుకుంటే మంచి టేస్ట్ బాగుంటుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ మసాలాని ఫ్రై చేయడం వలన మన పిక్కులు పాడవకుండా చాలా రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు, అలాగే పిక్కుల టేస్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలాని చల్లారిన తర్వాత మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మెత్తగా పౌడర్గా చేసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కూడా మనం వేయించి పెట్టుకోవాలి. ఒకే ప్యాన్లోని 4 వేయించాలి కాబట్టి ముందుగా ధనియాలు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. ఫస్ట్ వాటిని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు మరియు మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పెద్ద ప్యాన్ కానీ మనం తీసుకున్నామంటే అన్నీ ఒక దాంట్లో ఒక్కొక్కటి వేసుకుంటా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. మీ దగ్గర చిన్న ప్యాన్ ఉంటే కనుక ఇదే ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కూడా చల్లారినిచ్చిన తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసి మెత్తని పౌడర్ కింద చేసి ఉంచుకోవాలి. ఈ పిక్కిల్ పెట్టుకోవడానికి ఇంగ్రీడియంట్స్ మరొకసారి చూసేద్దాం. రెడ్ చిల్లీ పౌడర్ 4 స్పూన్స్ తీసుకోవాలి. నేనైతే 3 మ్యాంగో పిక్కిల్ పౌడర్ని తీసుకుంటా, అదైతే మనకి కలరు బాగుంటుంది, స్పైసీగా కూడా వస్తుంది. అండ్ సాల్ట్ సరిపోయినంత, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని అది పౌడర్, మిక్స్డ్ స్పైసెస్ పౌడర్, 1 లెమన్ జ్యూస్, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్. ఆల్రెడీ మనం ప్రాన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్లోని జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి బాగా ఆ పచ్చివాసన పోయేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఆ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ధనియా, జీలకర్ర, మెంతులు, ఆవాలు కలిపి పెట్టినటువంటి పౌడర్ని వేసుకుని తర్వాత గరం మసాలా పౌడర్ని కూడా వేడి చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని ఆయిల్ చల్లారేంత వరకు ఆగాలి. ఆయిల్ చల్లారిన తర్వాత మాత్రమే మిగతా ఇంగ్రీడియంట్స్ని మనం యాడ్ చేయాలి. చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ని బాగా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. వేడి ఆయిల్లో ఈ చిల్లీ పౌడర్ని కలిపితే కనుక మాడిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి, టర్మరిక్ పౌడర్, పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇవన్నిటిని బాగా కలిపి పెట్టుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ ఫ్రైడ్ ప్రాన్స్ని మనం ఈ మిక్సీలో బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా రొయ్యలకి బాగా పట్టేట్టుగా వేసి దాన్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో ప్రాన్స్ పికిల్. ఇట్లా మిక్స్ చేసుకున్నాక లాస్ట్గా మన దగ్గర ఉన్నటువంటి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాన్స్ని ష్రింప్స్ అని కూడా అంటారు. అలాగే ఈ ప్రాన్స్లో జింక్ అనేది బాగా ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా మనకి డెవలప్ చేసుకోవచ్చు.
ప్రాన్స్ తినడం వల్ల స్ట్రాంగ్ బోన్స్ కూడా మనకు వస్తాయి. అలాగే దీంట్లో ప్రాస్పరస్, కాపర్, మెగ్నీషియం కూడా బాగా ఉంటుంది. హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, హై ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాన్స్ని, రొయ్యల్ని మనం మన డైట్లో తీసుకుంటే కనుక చాలా ఉపయోగాలు మన బాడీకి వస్తాయి. ఇందులో వైటమిన్ ఏ, డి, ఈ, B1, B2, B3 కూడా ఉంటాయి. మరి ఈ ప్రాన్స్లో మనకి ఎప్పటికీ అందుబాటులో ఉండవు. మిగతా సీ ఫుడ్ లాగా ప్రాన్స్ అనేది ఎప్పటికీ దొరకవు. కాబట్టి దొరికినప్పుడు మనం తీసుకుని వాటిని చక్కగా ఇలా పికిల్గా పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. కాబట్టి ప్రాన్స్ పికిల్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లాస్ట్ వీడియో ప్యూర్ వెజిటేరియన్ లివర్ ఫ్రై, తోటకూర లివర్ ఫ్రైకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి ప్రతి ఒక్కరికి. నా తరఫున థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ట్రై చేశారు కూడా, నాకు ఫీడ్బ్యాక్ కూడా, వాళ్ళు ఫొటోస్ కూడా పంపించారు. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు. ఎగ్జాక్ట్ మనకి లివర్ ఫ్రైలానే వచ్చింది అన్నారు. సో ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.